संगारेड्डी जिल्ला नारायणकेडलोनी टीएसडब्ल्यू रेजिडेंशियल हॉस्टल लो भोजनम चेयकुंडा निरसन चेपट्टारु विद्यार्थुलु నిన్నటి పప్పు ఇవాళ ఉదయం పెట్టడంతో వాసన రావడంతో దానిని తినలేదు. బాయిలర్లో నిన్న ఉడికించిన పప్పు పెట్టడంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థులకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారే గానీ హాస్పిటల్కు తీసుకెళ్లలేదు అధికారులు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. దీంతో విద్యార్థుల పేరెంట్స్పై ఫైర్ అయ్యారు. కేర్ టేకర్ ఎల్లయ్య భార్య అరవకుండా వెళ్ళండి అంటూ బెదిరించారు. అట్లా వరవకూడదు అమ్మా. ఫోటో తీసుకోని ఆమె బెదిరించా. నువ్వెవరు? ఏంది కథ అది? ఇది హాస్టలా? అయితే నైట్ చికెన్ తో పాటు సాంబార్ పెడతామని చెబుతున్నారు కేర్ టేకర్ ఎల్లయ్య. విద్యార్థులు చికెన్ తోనే తింటాం, పప్పు వదనడంతో బాయిలర్లో పప్పు రాత్రి అలాగే ఉంచామని తెలిపారు. ఉదయం అదే పప్పుతో కర్రీ చేసి పెట్టడంతో వాసన వచ్చిందన్నారు. దీంతో వెంటనే పప్పు పారబూసి మళ్ళీ ఫ్రెష్గా వండి పెట్టామన్నారు. విద్యార్థులు ఎవరూ అస్వస్థత గురవలేదన్నారు కేర్ టేకర్ ఎల్లయ్య. హాస్టల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైనా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు ఉడికి ఉడకని బువ పెట్టడం జరిగింది. మెనూ ప్రకారం భోజనం లేకుండా చికెన్ ఉదయంలో పెట్టాల్సిన చికెన్ కనీసం తీసుకొచ్చి నైట్ పెట్టడం జరిగింది. రాత్రి ఉడకబెట్టిన పప్పును మార్నింగ్ తినబెట్టడంతో విద్యార్థులకు అందరికి ఫుడ్ పాయిజన్ అయింది, స్మెల్ వచ్చింది. విద్యార్థులందరూ కూడా అక్కడ తప్పు జరిగింది వాస్తవమే అని వాళ్ళు ఒప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈ ఫుడ్ పాయిజన్ అయ్యి 15 మంది డార్మెట్లో దారుణంగా పడిపోయి ఉన్నా వీళ్ళని కనీసం 15 మందిని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. నారాయణకేడ్ గురుకులలో అనేక రకాలుగా సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ బాత్రూమ్స్ చక్కలేవు, పిల్లలకు అసలు ఫుడ్ పెట్టేది కూడా బాగలేదు. నిన్న పొద్దున చేసినటువంటి పప్పు నైట్ కెట్టారు. నైట్ కెడితే 2 రోజులు నానబెట్టిన పప్పును కర్రీ చేసి అదే కర్రీని పిల్లలకు పెట్టారు. పిల్లలకు పెడితే పిల్లలు మొత్తం అందరు సిక్ అయ్యారు. సిక్ అయ్యి మొత్తం అంతా బెడ్ రెస్ట్ తీసుకుంటే అందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు, కానీ ఒక్కరిని కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించలేరు. సిద్ధయ్య స్వామి, నేను ఎత్తుకుంటును. పొద్దున మార్నింగ్ నిన్నటి పప్పులో ఉడకబెట్టి పెట్టుకుంటా పిల్లలకు ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది కాలేదు. కానీ అది బాధ వస్తుంటే పిల్లలు తినలేరు కాబట్టి మళ్ళీ తర్వాత పెట్టినాం. నిన్న నైట్ చికెన్ పెట్టడం జరిగింది సార్. ఆ చికెన్ పెట్టడంతో మేము కూడా చికెన్తో పాటు సాంబార్ కూడా చేస్తాం సార్. సాంబార్ ఒక 6 కేజీ మేము ఆ స్టీమ్లో ఉడికిచ్చి చేద్దామనే వరకు పిల్లలు ఏమన్నారంటే చికెన్తోనే తింటాం సార్, మళ్ళీ సాంబార్ ఎందుకు అనగానే వంట చేసేటట్టు ఏమన్నారంటే సార్ రేపటి పనికి వస్తుంది కదా ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అనే ఉద్దేశంగా ఆయన మాట్లాడడంతో అట్లా పెట్టాం సార్. దాన్ని ఉదయం వండితే అది స్మెల్ వస్తుందని పిల్లలు చెప్పడంతో దాన్ని ఆపేసేసి మళ్ళీ ఫ్రెష్గా వండి మళ్ళీ పెట్టడం జరిగింది సార్.